హాయ్ ఫ్రెండ్స్, వెదర్ లైవ్ అప్డేట్స్. వాతావరణ శాఖ హెచ్చరిక: రాష్ట్రంలో 3 రోజులు వర్షాలు, ఈశాన్య ఋతుపవనాల రాక, మరో అల్పపీడన ప్రమాదం, ముంచెత్తిన భారీ వర్షాలు. ఇక టైం వేస్ట్ లేకుండా 2 తెలుగు రాష్ట్రాల కంప్లీట్ లైవ్ వెదర్ అప్డేట్స్ తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోని వెంటనే ఒక్క లైక్ ఇచ్చి మీ సపోర్ట్ చూపించండి. ఫస్ట్ టైం విజిట్ అయితే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇక టాపిక్ కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, అటు నైరుతి ఋతుపవనాలు దేశం నుండి నిష్క్రమించడం, ఇటు ఈశాన్య ఋతుపవనాలు అడుగు పెట్టడం జరిగిన సమయంలోనే బంగాళాఖాతంలో ఈ రోజు అంటే శుక్రవారం మరో అల్పపీడనం తప్పదనిపిస్తుంది. ఈ నెల 29న మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాను 3 రోజుల పాటు రాష్ట్రంలో పొడి వాతావరణమే ఉంటుందని పేర్కొన్నారు. ట్రోపో ఆవరణంలో ఈశాన్య గాలుల వల్ల ఋతుపవనాలు కోస్తాంధ్రతో పాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లోకి వచ్చాయని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మధ్య ఆగ్నేయ బంగాళాఖాతం మీదుగా 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలహీనపడింది. ఉత్తర తమిళనాడు సమీపంలో నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం 3.1 కిలోమీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతుంది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో ఈ రోజు, రేపు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ నెల 30న పలు రాష్ట్రాల్లో ప్రారంభం కానున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ముందుగా కేరళ రాష్ట్రంతో పాటు తమిళనాడు, పుదుచ్చేరి, కోస్తాంధ్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఇవి ప్రారంభం కానున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో నైరుతి ఋతుపవనాలు ఉపసంహరణం ప్రారంభం కాగా సోమవారం రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల నుండి నైరుతి ఋతుపవనాలు ఉపసంహరణం జరిగింది. అక్టోబర్ 30 అంటే ఈ రోజు రాష్ట్రంలో మిగతా ప్రాంతాల నుండి, దేశంలో అన్ని ప్రాంతాల నుండి కూడా నైరుతి ఋతుపవనాలు ఉపసంహరణ పూర్తి అయిపోతుందని వాతావరణ శాఖ పేర్కొన్నారు. అల్పపీడన ప్రభావంతో తెలంగాణకు పెద్ద వర్ష సూచన అయితే లేదు, కానీ ఏపీలో మాత్రం 2 రోజులు వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం సూచించింది. కాగా ఉత్తర తమిళనాడుకు ఆనుకొని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది 3 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది. దీంతో కోస్తాంధ్రాలు అక్కడక్కడ వర్షాలు కురుస్తాయి. రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమలు చెదురు ముదురుగా వర్షాలు కురుస్తాయి. మిగిలిన చోట్లలో పొడి వాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈశాన్య గాలు ప్రారంభం కావడంతో రాష్ట్రంలో అనేక చోట్లలో, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో మంచు అయితే కురుస్తుంది. పగటిపూటి మాత్రం ఎండ కొనసాగిన తమిళనాడులో విస్తారంగా వర్షాలు, ఈశాన్య ఋతుపవనాలు బుధవారం తమిళనాడు రాష్ట్రంలోకి అయితే వచ్చాయి. ఈ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు అయితే కురడం అనేది జరిగింది. ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ఆంధ్రప్రదేశ్ లో అంటే రాష్ట్రంలో 3 రోజుల పాటు అయితే వర్షాలు అయితే కురనున్నాయి. ఈ వీడియోని మీరు ఇప్పుడే మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేసి సపోర్ట్ చేయండి. వాళ్ళు అప్రమత్తంగా ఉంటారు. ఒక లైక్ ఇచ్చి మీ సపోర్ట్ చూపించండి. ఫస్ట్ టైం విజిట్ అయితే మాత్రం ఇలాంటి లేటెస్ట్ అండ్ జిన్ అప్డేట్స్ మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఏమైనా డౌట్లు ఉంటే మాత్రం కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. బాయ్.